నమస్తే. గత కొన్ని రోజులుగా నిజాం కాలేజీకి సంబంధించిన విద్యార్థులు మౌలిక వసతులు లేవని ఇక్కడ ధర్నాకు దిగిన పరిస్థితి. బీఎస్పీ పార్టీ నుంచి కూడా మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెంకటేష్ చౌహాన్ గారు, బీఎస్పీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. మాట్లాడదాం, మీ పార్టీ నుంచి ఎలాంటి మద్దతు ఉన్నది ఇక్కడ నిజాం కాలేజీ? గత 7-8 రోజుల నుంచి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అటానమస్గా ఉన్నటువంటి నిజాం కళాశాలలో విద్యార్థినులు, ముఖ్యంగా వాళ్ళు గతంలో ఏదైతే యూజీ హాస్టల్ ఇస్తామని కేటీఆర్ గారు శంకుస్థాపన చేసి ఇక్కడ చెప్పారో, ఆ హాస్టల్ ఇవ్వాలనే డిమాండ్తో వాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. వాళ్లకు మా నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఉదయం వాళ్లకు బేషరతుగా మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వారి ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ కార్యకర్తల నాయకులు వాళ్ళకు మద్దతుగా ర్యాలీలు అదేవిధంగా ధర్నాలు చేయాలని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు కోరుకునేటువంటి డిమాండ్ చాలా జెన్యున్ డిమాండ్. ఏదైతే మొదటి నుంచి 135 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ నిజాం కళాశాలలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి ఆడబిడ్డలు, మాకు ఒక హాస్టల్ కావాలి, హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అడిబొడ్డు ఉన్నటువంటి ఈ కళాశాలకు ఎప్పుడో నుంచి ఈ డిమాండ్ ఉన్నది. దీన్ని నెరవేర్చాలంటే కేటీఆర్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినటువంటి కళాశాలను ఇవాళకి రాత్రి యూనివర్సిటీలో ఉన్నటువంటి పీజీ విద్యార్థులకు ఇచ్చేసరికి వాళ్ళు చాలా ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే యూనివర్సిటీలో ఆల్రెడీ చాలా హాస్టల్స్ ఉన్నాయి, ఉమెన్ వర్కింగ్ హాస్టల్స్ బయట వాళ్ళు ఉండగలుగుతారు, చేయగలుగుతారు, హైదరాబాద్ పట్టణం తెలిసి ఉంటుంది. కానీ గ్రామాల నుంచి మొదటిసారిగా ఇంటర్మీడియట్ అయిపోయిన డిగ్రీకి వచ్చినటువంటి యూజీ పిల్లలకు హాస్టల్ లేకపోవడం చాలా సమస్యగా ఉన్నది. గతంలో మేము 2007-10 నేను ఇక్కడ అల్యూమినియం స్టూడెంట్ని, ఇక్కడ చదువుకునేటప్పటి నుంచే మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమంలో ఏదైతే మనకు విద్యా వ్యవస్థకు, మనకు ఉద్యోగ వ్యవస్థకు ఎంత ప్రాధాన్యం ఇచ్చినామో ఆ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజుకు ఫామ్ హౌస్లు కట్టడానికి పైసలు వస్తాయి, ఫామ్ హౌస్లు వేలాది ఎకరాలు ఇచ్చేసుకోవచ్చు, ఇక్కడ సెక్రటేరియట్కు కోట్లు పెట్టవచ్చు, వారి ప్రగతి భవన్కు కోట్లు పెట్టుకోవచ్చు, కానీ పేద పిల్లలు చదువుకోవడానికి ఉండడానికి ఉండేటువంటి హాస్టల్ కట్టడానికి ఏం ప్రాబ్లం అండి? ఇవాళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉస్మానియాలో ఉన్నటువంటి యూనివర్సిటీకి వాళ్ళ విద్యా అక్కడ క్యాంపస్లో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు హాస్టల్స్, ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇవాళ మల్లారెడ్డియో పల్లా రాజేశ్వర రెడ్డో వరదారెడ్డో ఇంకొక రెడ్డో వాళ్ళకి యూనివర్సిటీలు ఇవ్వడానికి మీకు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి కోటాను కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. కానీ జస్ట్ 4-5 కోట్ల రూపాయల బిల్డింగ్ కూడా కట్టడానికి ఎందుకు ఇబ్బంది అవుతా ఉన్నది? కేటీఆర్ గారు, నేను ఇదే కళాశాలలో చదువుకున్నా, నేను ఈ కళాశాలను గొప్పగా చూడాలనుకుంటున్నా, నేను ఈ క్యాంపస్లోనే చాలా జ్ఞానోదయం అని మాట్లాడిన మిస్టర్ కల్వకుంట్ల కేటీఆర్, ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు ఏం చెప్పాల్సుకున్నావు, ఇవాళ సమాధానం చెప్పు. ట్విట్టర్ పిట్టలేక ట్విట్టర్లో పెట్టడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు వచ్చి సమాధానం చెప్పాలా కేటీఆర్ అని కోరుతా ఉన్నాం. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలను చెప్పిన రోజు ఉద్యమంలో సైఫాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ నిజాం కాలేజీలు కానీ మేమందరం కీలకంగా పనిచేసినాం. ముఖ్యంగా ఆడబిడ్డలు ఉస్మానియాలో అసెంబ్లీకి పిలిపిస్తే ఇక్కడ నుంచి కూతురేటు దూరంలో ఉరుక్కుంటూ పోయి ఉద్యమం చేసినటువంటి బిడ్డలకు కనీసం ఇవాళ హాస్టల్లో చదువుకునే అవకాశం ఏంటంటే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బెల్ట్ షాపులు ఓపెన్ చేసి అనేక మందిని చంపి వాళ్ళ డబ్బు మీద ఇవాళ రాజ్యం నిలబెట్టుకుంటారు. కానీ పేద పిల్లలకు చదువుకోనికి హాస్టళ్ళు చదువు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏమైనా తప్పడుగుతున్నారా? ఇవాళ ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఇవాళ బడ్జెట్లో ఉన్నటువంటి బడ్జెట్లు అంతా తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఇవాళ మొత్తం అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం, డ్రగ్స్ పేరుతో ఢిల్లీలో రోజు రోజుకు అవినీతిలో ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం తెలంగాణ పేద ప్రజలకు చదువు ఇవ్వడంలో కూడా విఫలమైంది. తక్షణం మే విద్యాశాఖ మంత్రి ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు 50-50 కాదు 100% యూజీ పిల్లలకు హాస్టల్ ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కేటీఆర్ గారు కూడా స్పందించి మరో కొత్త బిల్డింగ్ అవసరమైతే దానిపైన ఒక 2 అంతస్తులు ఏచైనా ఆ బిడ్డలకు అండగా రక్షణ కల్పించి మంచి విద్యా వ్యవస్థను అందించాలి, ఈ చరిత్ర ఉన్నటువంటి నిజాం కళాశాలను కాపాడుకోవాలని, ఈ హెరిటేజ్ని కాపాడుకోవాలని బహుజన సమాజ్ పార్టీగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. బీఎస్పీ పార్టీకి సంబంధించిన నిజాం కాలేజ్ విద్యార్థులకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఈ ధర్నాల్లో? బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాల గురించి డాక్టర్ ఆర్ఎస్పి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఉన్నది. ఎక్కడ అన్యాయం అయినా, త్రిబులైటీ బాసర్ అయినా, ఉస్మానియా అయినా, కాకతీయ, శాతవాహన, పాలమూరు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఏదైనా ఇఫ్లూ అయినా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రతిస్పందిస్తుంది. ఆర్ఎస్పి గారు వచ్చినాక చాలా స్పీడ్గా జెడ్ స్పీడ్లో ప్రతి విషయం పైన స్పందించేటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తుంది. తెలంగాణలో బహుజన్ రాజ్యానికి ఒక విద్యార్థులే చాలా కీలకంగా పనిచేయబోతా ఉన్నారు. ఎందుకంటే మా దాంట్లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఇవాళ స్వేర స్టూడెంట్ యూనియన్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గురుకుల రెసిడెన్షియల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ సుమారు 30 లక్షల మంది దాకా ఇప్పటికీ తెలంగాణలో యువకులు మొత్తం 80 లక్షల మంది ఉంటే దాంట్లో ఇవాళ కాలేజీలో ఇప్పటికీ చదువుకుంటున్నటువంటి వాళ్ళు 30 లక్షల మంది దాకా ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మద్దతుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఎస్పీ విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతుంది, వాళ్ళ హక్కుల కోసం నెరవేరేంతవరకు నిర్విరామంగా డాక్టర్ ఆర్ఎస్పి గారి నాయకత్వంలో మేము కొట్లాడుతాం. నిజాం కాలేజీకి సంబంధించిన విద్యార్థులు ధర్నాకు దిగిన పరిస్థితి, బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన పూర్తి మద్దతు ఈ నిజాం కాలేజీ యొక్క విద్యార్థులకు ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ధర్నాకు కూడా సిద్ధమని కూడా చెప్తున్నారు వెంకటేష్ చౌహాన్ గారు. కమాండ్ రాకేష్తో భార్గవ్, లెజెండ్ టీవీ, హైదరాబాద్.